సార్, గౌరవ సభ్యులు లేవనెత్తిన అంశాలన్నింటినీ క్షుణ్ణంగా విన్నాం సార్. ముఖ్యంగా గ్రీన్ విశాఖ ప్రోగ్రామ్ సంబంధించి ఒక 40 లక్షల మొక్కలు నాటడం జరిగింది అధ్యక్ష, 7000 ఎకరాల్లో అప్రాక్సిమేట్గా. ఇది 2012లో ప్రారంభమైంది, 2021లో ఎండ్ అయింది. ఇది అన్ని ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్, హెచ్పిసిఎల్ స్టీల్ ప్లాంట్, కోరమండల్ పోర్ట్ ట్రస్ట్, ఎన్టీపీసీ, గంగవరం పోర్ట్ వీళ్ళందరూ భాగస్వామ్యం అధ్యక్ష దీంట్లో. అలాగే ఇందాక గౌరవ సభ్యులు లేవనెత్తింది పొల్యూషన్ జోనల్ ఆఫీస్ ఈజ్ ఎగ్జిస్టింగ్ అధ్యక్ష, అది దానికి జాయింట్ చీఫ్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నారు అలాంగ్ విత్ రీజనల్ ఆఫీస్. కానీ ఒక్క అంశం ఆయన లేవనెత్తిన అంశంలో ఒకటి రెగ్యులర్గా నేను కూడా వింటా ఉన్నాను, ఎవరైనా సరే ఇక్కడ కాలుష్యం ఉంది అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్థానిక ఆఫీసులకు వెళ్ళడానికి అంత ఈజీగా లేదు, అంత ఇబ్బందిగా ఉందన్నారు. ఖచ్చితంగా అది మా దృష్టిలో ఉంది అధ్యక్ష, డెఫినెట్లీ దాని వల్ల కరెక్టెడ్. ఎవరైనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.